వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ముగిసిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు, వివిధ ప్రాంతాల నుండి తండోపతండాలుగా కదిలి వచ్చిన భక్తులు. రాష్ట్ర పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన, పారిగి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్ కి మెమోరాండం అందచేత. కుల్కచర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వెల్లడి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 235 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు 8 మందిపై కేసు నమోదు, 6 నిందితులు రిమాండ్, పరారీలో ఉన్న మిగతా 2. డీటెయిల్స్ చూస్తే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా కదలి వచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి దర్శనానికి పలు దూర ప్రాంతాల భక్తులు, ప్రజలు భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల మంత్రివర్యులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, వార్డు మెంబర్లు, ఆలయ పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్ర పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్ కి మెమోరాండం ఇవ్వటం జరిగింది. జిల్లా బీజేపీ కార్యదర్శి పెంటయ్య గుప్తా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రైతులకు ఇచ్చిన అన్ని హామీలు బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, రైతు బంధు ఎకరకు 15,000 రూపాయలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు. వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తెలంగాణ ప్రధానమంత్రి పంట బీమా యోజనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ నరసింహ, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసుల శ్రీనివాస్, పరిగి రూరల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నరేష్ యాదవ్, సాయి కృష్ణ, సీనియర్ నాయకులు నరసింహులు, రాజు, శ్రీనివాస్, దస్సయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే 2 లక్షల రుణమాఫీ వెంటనే రాజ్యం ఇదే మీ రాజ్యం బంగళ రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం బంగళ రాజ్యం దోపిడి రాజ్యం ఏదైతుందో ఈ రైతులకు ఇక్కడ అమలు చేసినట్లయితే రైతులు నిశ్చింతగా యథార్థంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంటల బీమా అమలు చేసినట్లయితే 30% పంట నష్టపోయినా కూడా 100% బీమా వర్తిస్తుంది. ఆ పంటల బీమా కూడా అమలు చేస్తాను, పక్కన బందీగా అమలు చేస్తానని చెప్పిన ఈ రవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా రైతుల గురించి ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. కాబట్టి భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి ద్వీపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఒక వెంటనే
మీరు రైతులకు ఏదైతే ఇచ్చిండ్రో హామీలు వాటన్నింటి వెంటనే తొందరనే అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయని పక్షంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా మిమ్మల్ని మీ ఇండ్లని ముట్టడిస్తాం. రవంత్ రెడ్డి గారు మీరు పరిగి మీదుగానే కోడంగల్ వెళ్తారు, మీ కోడంగల్ రూట్ బంద్ చేసే విధంగా మిమ్మల్ని అడ్డుకుంటాం. తప్పకుండా మీరు దౌర్జన్యంగా మీరు రైతుల మీద ఇంకా దాడులు చేసే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం కంటే అధ్వానంగా పరిపాలన సాగుతూ ఉంది మీది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రైతులకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వాటన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలి. అమలు చేయకపోతే మాత్రం భారతీయ జనతా కిసాన్ మోర్చా విశ్వరూపం చూస్తారు, తప్పకుండా మీరు దానికి గురికాక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో అంతారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రాములతో పాటుగా 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి డిసిసి ఉపాధ్యక్షులు భీమిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నట్లుగా తెలిపారు. త్వరలోనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐక్యమత్యంగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అంజలయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆనంద్, మాజీ సర్పంచ్ కృష్ణ, సీనియర్ నాయకులు జలీల్, రాములు తదితరులు పాల్గొన్నారు. రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీలో రావడం చాలా సంతోషదాయక విషయం. మా పరిగి తాలూకా రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన చాలా అభివృద్ధి చెందాలనే కాంక్షతో రావడం జరుగుతూ ఉంది. ఇంకా మిగతా టీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరినీ ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ సముచిత స్థానాన్ని కల్పిస్తామని తెలియజేస్తూ, ఈరోజు వెంకటరాములు గారు మన పార్టీలో జాయిన్ అయ్యి ఆయన అనుచరులతో 50 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాము. మా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారి జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 235 గ్రాముల గాంజాయిని పట్టుకున్నారు పోలీసులు. హుజూర్ నగర్ సీఏ చెరమంద రాజు మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలోని గంజాయి ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 235 గ్రాముల గంజాయి, 6 సెల్ఫోన్లు, 1 కారును స్వాధీనం చేసుకున్నామని, గంజాయి విక్రయసన 8 మందిపై కేసు నమోదు చేశామని, 6 నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. మరో 2 పరారీలో ఉన్నారని, వారి కోసం కూడా గాలిస్తున్నామని తెలిపారు. వీరు గత నెల 20వ తేదీ వరకు అరకు నుంచి 5 కేజీల గంజాయి కొనుగోలు చేసి హుజూర్ నగర్ పట్టణానికి తీసుకుని రావడం జరిగిందని, కొంత గంజాయిని ఇతరులకు అమ్మటం జరిగిందన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న స్థలానికి వెళ్లగా అక్కడ పట్టుబడటం జరిగిందని తెలిపారు. గంజాయిని అమ్మినా కొనుగోలు చేసినా పీడీ యాక్ట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. గంజాయిని పరిశీలించే గంజాయిని పరిశీలించాము. ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో గంజాయి అమ్ముతూ మరియు తాగుతున్నటువంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు, లేక హుజూర్నగర్ పోలీస్ సిబ్బందితో పాటు లింగగిరి రోడ్లో ఉన్నటువంటి కాటమే గుడి వద్ద గంజాయి తాగుతూరు అనే సమాచారం మేరకు పంచులని తీసుకొని వారితో యుక్తంగా హినగిరి కాటమే గుడి వద్దకు వెళ్ళి అక్కడ వారిని చూస్తే ఒక
సిక్స్ మెంబర్స్ గుమ్మగుడి ఉన్నారు. కఠినమైన చర్యలు ఉంటాయి, మరి వాటి పైన ఇప్పటికే మూడు నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పట్టణ ప్రజలకు మరియు కాన్స్టిట్యూన్సీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటిది ఏదైనా మీకు సమాచారం ఉన్నా మాకు కనుక సమాచారం ఇస్తే వాటిని మేము వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు ఆధారపరుస్తాం. అదేవిధంగా మన యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారికి కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా కూడా వాళ్ళ మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీకు తెలియపరుస్తాం. సార్ గంజాయిలో దొరికి గంజాయి అమ్ముతూ మరియు తాగుతున్నటువంటి వ్యక్తులకు సమాచారం మేరకు ఎస్ఐ గారు లేక ఉదినగారు పోలీస్ సిబ్బందితో పాటు లింగగిరి రోడ్లో ఉన్నటువంటి కాటమయ్య గుడి వద్ద గంజాయి తాగుతూరు అన్న సమాచారం మేరకు పంచులని తీసుకొని వారితో యుక్తంగా లింగగిరి కాటమయ్య గుడి వద్దకు వెళ్ళి అక్కడ వారిని చూస్తే ఒక సిక్స్ మెంబర్స్ గుమ్మగుడి ఉన్నారు. నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామంలో టీచ్ ఫర్ చేంజ్ వినీరావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ ను ప్రముఖ నటి మంచులక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, ఫౌండర్ చైర్మన్ రత్నారెడ్డి, కొంభం శివకుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నటి మంచులక్ష్మిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేణీరావు ఫౌండేషన్ ద్వారా టీచ్ ఫర్ చేంజ్ చేస్తున్న పనులకి మీరు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పొల్లంపల్లిలో స్టార్ట్ చేశాం, ఇప్పుడు నాలుగు మండలాల్లో 16 స్కూల్స్లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ నిర్వహించడం జరిగింది. ఫ్లో ఫార్వర్డ్ అనే ఇంకో ఇనిషియేటివ్తో మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి రీయూజబుల్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సికింద్రాబాద్ న్యూ బోయినగూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, బస్ సేవాసులు పాల్గొన్నారు. మెంబర్ గా కమిటీ మందిర్ కే కమిటీ మెంబర్ బనాకి మందిర్ కు బహుత్ బడా కరే, బహుత్ డెవలప్మెంట్ కరే. ఆర్ 7 సాల్ పహలే జో ఛోటా మందిర్ థా ఆజ్ పూరే కమిటీ మెంబర్ బనాకి పూరా బడా మందిర్ కరే. ఆర్ మందిర్ మే దో పంతు లియే, సుబేరే 7 బజే పూజా హోతీ, 12 బజే పూజా హోతీ, 4 బజే పూజా హోతీ, ఫిర్ రాత్ మే 8 బజే పూజా హోతీ బంద్ కర్నే కే టైమ్ పే. ఆర్ హర్ మంగళవార్ కే దిన్ పూజా హోతీ, అన్నదానం హోతా, ఆర్ ఆశ్రమ్ కి పూజా కర్తే. హర్ సాల్ పహలీ బార్ జో ఆశ్రమ్ కి పూజా హోతీ వో పూరా పబ్లిక్, అది 7 సాల్ సే ఏక్ సాల్ భీ నాగా నీ హర్ సాల్ కి తరహ ఈ సాల్ భీ పూజా కర్ రహే. ఆర్ హర్ పూర్ నా పేరు విజయ్ కుమార్, మేకల్మండి విజయ్ కుమార్ అంటారు నన్ను. ఈ ఎల్లమ్మ గుడి చాలా చిన్నగుండే, చాలా చిన్నగుండే. ఓ 7 సంవత్సరాల కింద ఓల్ పట్టించుకున్న నాయకులు లేకుండే ఈ గుడి అంతా మా కమిటీ నెంబర్ కలిసి గుడి కట్టిన ఉంటుంది. అప్పటి నుంచి గుడి చాలా పబ్లిక్ అందుబాటులో వస్తుర్రు మనకు. ఈ కళ్యాణం చేస్తే 5,000-6,000 పబ్లిక్ వస్తారు అన్న. చాలా స్వచ్ఛమైన తల్లి, అంటే అనుకున్న పనులు కోరిక అమ్మవారు తీర్చారు, అనుకున్న కోరికలు తీర్చారు. ముట్టు బంగారంతో అమ్మ ఎల్లమ్మ తల్లి, స్వచ్ఛమైన తల్లి, మేకల్మండి బొయ్యగుడి ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ తల్లి. అమ్మ కోరికలన్నీ తీర్చారు, అనుకున్న అన్ని కోరికలు తీర్చారు. మాకేంటంటే మంత్రి గారికి చెప్పినాం ఇది ఉచిలా శంసాన్ శ్రీనివాస్ యాదవ్కి మాకు అన్నం ఇలా మంగళవారం ఎవరి మంగళ అన్నదానం అవుతుంది. అన్నదానం అయితే ఉంటే ఇక్కడ షెడ్ వేయని చెప్పిన అన్నకు, చిన్న అన్నకు చెప్పినాం. ఆయన దృష్టిలో ఎందుకంటే వాన పడుతుంటే అన్నదానం చాలా డిస్టర్బ్ అయిపోతుంది మంగళవారం పూట. మాకు అది మాకు ఎట్లనైనా దయచేసి చిన్న కంపల్సరీ మాకు షెడ్ అయిపోయాల. ధన్యవాదం. ధన్యవాదం. 7 సంవత్సరాల నుంచి కళ్యాణము చేస్తున్నాం అన్న, చాలా భారీగా చేస్తాం. 5,000 పబ్లిక్ వస్తారన్నా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటేనని, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్లు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాన్ని జాతీయ స్థాయిలో ఎండగడతామన్నారు. దేశ ప్రజలకు తెలియజెప్పాలి. ఏ ఒక్క ఆప్షన్ కూడా వదిలిపెట్టకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే మాట చెప్పడానికి వచ్చినాం. దాంతో పాటు ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే, దీని తర్వాత తప్పకుండా
ఒకవేళ హైకోర్టులో న్యాయం లభిస్తుందని నమ్ముతున్నాం, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. దానం నాగేందర్ గారితో పాటు పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వెంటనే డిస్క్వాలిఫై చేస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఆయనే రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద పోటీ చేశారు. అంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు అయితే ఏముండదు. ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు. కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలా మంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం. మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం, అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని, రాజ్యసభ చైర్మన్ని కూడా కలుస్తాం. ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో, కాంగ్రెస్ నిర్వాహకం ఏందో జాతీయ స్థాయిలో ఎండగడతాం. కాబోయే సెషన్ కూడా వస్తా ఉంది, 22 నుంచి 22 తారీఖు సెషన్ ప్రారంభం కాబోతా ఉంది. మాకు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. అంటే ఏ వేదిక మీద అయితే న్యాయం జరగాల్సి ఉంటుందో ఆ ఏ వేదికను కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం, ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకో. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జిల్లా కమిషనరేట్లోని సమన్వయ సమావేశం నిర్వహించారు. మొహర్రం పండుగ దృష్ట్యా ముస్లిం మత పెద్దలు ప్రముఖులతో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొహర్రం పండుగను భక్తి శ్రద్ధలతోటి శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన ప్రతి శాఖల తరఫున సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్, నార్త్ జోన్ డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు ప్రముఖులు పాల్గొన్నారు. मोहर्रम और यूम अशूरा के इंतजामात के लिए बुलाई गई है. सभी जानते हैं कि मोहर्रम इस्लामिक कैलेंडर का पहला महीना है. मोहर्रम 10 तारीख को इमाम हुसैन अलैहिस्सलाम की शहादत हुई. ये ऐसा वाक्य है जो कयामत तक हक और बातिल की पहचान बना गया. इमाम हुसैन सच्चाई, हक और इंसाफ के आलमबरदार है. दूसरी तरफ यजीद झूठ, बातिल और नाइंसाफी की अलामत है. करबला के शहीदों का गम और उनसे मोहब्बत हमारी अमानत है. और बाकी जो डीसीपी से जिसमें ये प्रोसेशन का रूट पड़ता है तो पूरे डिस्कस करके अरेंजमेंट्स पूरा लॉन्ड ऑर्डर अरेंजमेंट, ट्रैफिक, शी टीम्स सभी का इंतज़ाम किया है. और ये मीटिंग आज यहाँ 1 घंटे से चल रहा है. पूरे जो इसमें जो पार्टिसिपेट करना है, शामिल होना है, सभी लोग आए, अदर डिपार्टमेंट्स का भी ऑफिसर्स आए, तो सब मिल के डिस्कस करके अब ये जो अरेंजमेंट्स पूरे जो है तो तैयारी पूरे तैयारी पहला है। साल है, कैसा देखते हैं सर? पहला साल है यहाँ का, कैसा देखते हैं? हैदराबाद का तो आपको मालूम है, ये शानदार शहर है और गंगा जमुना का तहजीब है यहाँ, तो बरकरार रखते हुए उसको ट्रेडिशन को हम जो पीपल सपोर्ट से लेकर के हम आगे जाएंगे. और जो लॉ एंड ऑर्डर का यहाँ पूरा ये जो है स्ट्रॉन्ग लॉ एंड ऑर्डर इज देयर इन द सिटी, सो वी विल मेंटेन दैट. थैंक यू सर. सर अंतिम में क्या मतलब? పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం గుమ్మ గ్రామంలో కామ్రేడ్ వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం 53వ వర్ధంతిని సిపిఐ ఎమ్మెల్యే గిరిజన సంఘం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంపటాపు సత్యం కుమార్తె భారతి మాట్లాడుతూ సత్యం, ఆదిపట్ల కైలాసం ఆనాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ నాయకుల పోరాట ఫలితమే ప్రస్తుతం గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి కారణమన్నారు. నాడు గిరిజనుల అభివృద్ధికి మా తండ్రి వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం తదితర నక్సల్స్ నాయకులతో కలిసి నాటి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా ఉద్యమించారని భారతి పేర్కొన్నారు. నాడు గిరిజన ప్రాంతానికి కనీస సౌకర్యాలు కల్పించాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. 1967 నవంబర్ 30వ తేదీన పీలేవిడి గ్రామంలో భూస్వాముల తూటాలకు కామ్రేడ్ కోరన్న, మంగన్న అమరులయ్యారన్నారు. నాటి నుండి ఉద్యమం ఉవ్వెత్తిన లేచిందన్నారు. ప్రతి గిరిజనుడు ఒక మిలిటెంట్ గా ఉద్యమంలో పాల్గొని తమ కర్తవ్యాలను నిర్వహించారన్నారు భారతి. ఈ సందర్భంగా అమరుడైన విగ్రహాలకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలోని పి భాస్కర్ రావు, సిపిఎంఎల్ఏ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. నాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో కరకు కసాయి ప్రభుత్వ తుపాయి గుండె కసువులో బాసినటువంటి కామ్రేడ్ వెంపటాపు సత్యం, ఆదివర్త కైలాసములను జోహార్ సత్యం, జోహార్ కైలాసం. మనం సంపాదించుకున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ ఆశయ సాధనని మనం మనసులో పెట్టుకొని మనం పనిచేయాలి. అలాగే దాన్ని
మనం దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండదు అన్నటువంటి ఆలోచనతో మేము ప్రజలకి ఒక సందేశాన్ని వినిపించాం. కాబట్టి అమరులైనటువంటి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి మంగన్న కోరన్నతో మొదలుపెట్టుకొని లాస్ట్ వరకు ఉన్నటువంటి ఎప్పటా సచివ ఆదిపట్ల కైలాసం వరకు అందరికీ కూడా ఈరోజు మేము ప్రజల ముందు అలాగే అక్కడ ఉన్నటువంటి విగ్రహాల దగ్గర నివాళులు అర్పిస్తూ వాళ్ళకు జోహార్లు చెప్పడం జరిగింది. నిలబెట్టారు అరుణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజేంద్ర నగర్ మండలంలోని 333 ఎక్సైజ్ కేసులు నమోదు కాక 8551 లీటర్ల మద్యంను సీజ్ చేశారు. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ఈ రోజు అనగా 10/7/2024 సీజ్ చేసిన మద్యాన్ని సిహెచ్ శ్రీనివాస్ ఐపీఎస్, డిసిపి రాజేంద్ర నగర్ జోన్, అడిషనల్ డిసిపి విజయ్ కుమార్ మరియు ఏఈఎస్ శంషాబాద్ శ్రీనివాస్ రెడ్డి మరియు జోనల్ పోలీస్ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు సమక్షంలో ధ్వంసం చేశారు. అభివృద్ధి కడ్డం రావద్ద సికంద్ సికంద్ నువ్వు ఎంతసేపు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నిమ్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో వైద్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ నిమ్స్, విజయనగరం వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గుమ్మలక్ష్మీపురం సచివాలయంలో నిర్వహించారు. ఈ శిబిరంలోని అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 200 మంది రోగులకు వైద్య సేవలు అందించారు వైద్యులు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మా నిమ్స్ ద్వారా రోగులకు నిపుణులైన వైద్యులు వైద్య సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి హెల్పింగ్ హ్యాండ్స్ జనసేన మండల కన్వీనర్ అధికారి అనిల్, సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ కిషోర్, వైద్య సంఘం అధ్యక్షులు హరిమాస్టర్, నిమ్స్ వైద్యులు పాల్గొన్నారు. ఒక హైరార్కీలో ఫాలో అప్ అయ్యి పేషెంట్కి కంప్లీట్ అవుట్పుట్ వచ్చేంత వరకు మేము ఫాలో అప్ అవుతామండి. సో బెటర్ టు కమ్ మెడికల్ కాలేజెస్. చాలామంది ఏంటంటే మెడికల్ కాలేజెస్లో ప్రాపర్గా ఉండదని అనుకుంటారు, కానీ ఇవన్నీ తెలియక చాలామందికి బయట హాస్పిటల్ అలా వెళ్ళి అలా చేయించుకొని వస్తారు. సో ప్రాపర్ ట్రీట్మెంట్, కంప్లీట్ అవుట్పుట్ వచ్చేంత వరకు ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే, విత్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ అనుకుంటే, మీరు డెఫినెట్లీగా మెడికల్ కాలేజ్కి రండి. మా యజమాన్యం నుంచి ఇంకా ఫ్రీ మేము ఇంకా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక జనరల్ సర్జన్ నుంచి, ఒక జనరల్ ఫిజిషియన్ నుంచి, ఒక పీడియాట్రిక్స్, ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఈఎన్టీ, ఒక ఆప్తమాలజీ, గైనిక్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ మేము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చి ఆ కేసు ఏంటి అనేది మేము రూల్ అవుట్ చేసుకొని మాకన్నా సీనియర్స్ ఎస్ఆర్ కానీ అసిస్టెంట్ కానీ మా హెచ్ఓడీలతో మేము డిస్కస్ చేసి దాని గురించి ఏంటి అవుట్పుట్ అనేది మేము వాళ్ళకి చెప్తాము. దాన్ని బట్టి మేము నెక్స్ట్ ప్రొసీజర్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.
సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో భాగంగా మూడో రోజు మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం ఆఫీస్ ముందు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో రామకృష్ణపూర్ బ్రాంచ్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షలను ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో బొగ్గు గన్ల వేలం చేస్తుందని, ఆ వేలానికి నిరసనగా అన్ని జీఎం ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించాలని, ఎలాగైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కేటాయించారో అదేవిధంగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏర్పడి నాటి నుంచి సింగరేణి కార్మికుల సమస్యలపై దశల వారీగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని తెలియజేశారు. 8వ తారీఖు రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను ఎలాంటి షరతు లేకుండా సింగరేణి సంస్థలకే కేటాయించాలని వినతి పత్రం ఇవ్వటం జరిగిందని తెలిపారు. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ యూనియన్లను డిమాండ్ చేసిన విధంగా 9 బొగ్గు బావులను సింగరేణికి వచ్చే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, బ్రాంచ్ సెక్రటరీలు సత్యనారాయణ, దగం మల్లేష్, ఉపాధ్యక్షులు ఉప్పకాయల లింగయ్య, సుదర్శన్, ఫిట్ సెక్రటరీలు హరిరామకృష్ణ, రామకృష్ణ, భట్టు, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు, ఫిట్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. మా సింగరేణి బొగ్గు బ్లాకులు మాకే, మా సింగరేణి బొగ్గు బ్లాకులను మాకే, కేంద్ర ప్రభుత్వం వైఖరిదాం, బొగ్గు గనుల సాధించడానికి పోరాడదాం, సింగరేణి బొగ్గు గనులు సాధించడానికి బొగ్గు బ్లాకుల వేలంకి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఏఐటీసీ యూనియన్ నిర్ణయం మేరకు సింగరేణి వ్యాప్తంగా 5వ తేదీ నాడు కలెక్టర్ల ఆఫీసు ముట్టడి చేసి మెమోరండం ఇవ్వడం జరిగింది. అట్లాగే 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా జనరల్ మేనేజర్ల ఆఫీసు, హెడ్ ఆఫీసు ముందు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. అట్లాగే కేంద్ర బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసి సింగరేణికి బావులు కేటాయించండి, ఈ వేలం సిస్టమ్ సింగరేణికి రద్దు చేయండి అని చెప్పేసి అడిగాం. ఎందుకంటే గతంలో గుజరాత్లో అదేవిధంగా చెత్తి బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ముగిసిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు, వివిధ ప్రాంతాల నుండి తండోపతండాలుగా కదిలి వచ్చిన భక్తులు. రాష్ట్ర పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన, పారిగి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్ కి మెమోరాండం అందచేత. కుల్కచర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వెల్లడి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 235 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు, 8 మందిపై కేసు నమోదు, 6 నిందితులు రిమాండ్, పరారీలో ఉన్న మిగతా 2. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 9 ట్వెల్వ్ న్యూస్.